వెల్కమ్ బ్యాక్. కరోనా కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో మధ్యాహ్నం ప్రగతి భవన్లో క్యాబినెట్ సమావేశం కానుంది. లాక్డౌన్ పొడిగింపు సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుంది. నేటితో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో సోమవారం నుంచి లాక్డౌన్ను ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాన్ని ఇప్పటికే తీసుకుంటారు. ప్రస్తుతం ఆంక్షలు కొనసాగించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ రోజు సరాసరి దాదాపు 3000కు పైగా కేసులు నమోదవుతుండడం, బ్లాక్ ఫంగస్ బాధితులు పెరుగుతున్నందున లాక్డౌన్ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై వారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక లాక్డౌన్ నేటితో మిగయనుంది. ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు అందిస్తారు. సైదాబాబు చెప్పండి. మాధవి, మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈరోజుతో విధించినటువంటి లాక్డౌన్ ముగియబోతా ఉంది. సో లాక్డౌన్కు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రికి 2 రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి, మరొక వారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, కొంత కరోనాకు సంబంధించిన కేసులు ప్రతిరోజు 90,000 పైన టెస్టులు చేస్తూ ఉంటే 3000 కేసులు, పాజిటివ్ కేసులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే పరిస్థితి కొంత ఇంకొక 10 రోజులు కట్టుదిట్టంగా కనుక లాక్డౌన్ అమలు చేస్తే కొంత పరిస్థితుల్లో మార్పు రావచ్చు అనేది ఒక ప్రతిపాదన. రెండోది, ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ టైంని 1-2 గంటలు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పెట్టినప్పటికీ కూడా 7-8 గంటల వరకు కూడా రోడ్లపైకి ఎవరు జనాలు రావట్లేదు. 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు వీటన్నిటికీ కూడా మొత్తం ప్యాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది కనపడలేదు. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కూడా పెద్ద ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉదయం ఏదైతే 10 గంటల వరకు ఉన్నటువంటి వెసులుబాటు ఇచ్చారో లాక్డౌన్ పీరియడ్లో, దీన్ని 12 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ కంటిన్యూ చేయాలనేది ఇంకొక ప్రతిపాదన. మూడో అంశం వచ్చేసి వీకెండ్స్ కంప్లీట్గా లాక్డౌన్ పెట్టేసేసి 5 రోజుల పాటు సాయంత్రం 7 గంటల నుంచి తెల్లారుజామున ఉదయం 6 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనేది 3 రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన తర్వాత మోస్ట్లీ వారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేయడం ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇప్పటికే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు కావచ్చు, అదేవిధంగా సిఎస్ దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇదే విషయాల్ని మంత్రివర్గంతో చర్చిస్తారు. అయితే ఇంకో వీటితో పాటు ఇప్పుడు ఏదైతే సీజన్, రెయినీ సీజన్ స్టార్ట్ కాబోతా ఉంది. జూన్ 10వ తేదీ నుంచి రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం మళ్ళీ అమలు చేయబోతా ఉంది. రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు చేయాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 10వ తేదీ వరకు లాక్డౌన్ పెట్టాలా, లేదంటే 1 వారం రోజుల పాటు లాక్డౌన్ పెట్టి 10వ తేదీ నుంచి మళ్ళీ వర్షాలు పడితే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎవరైతే రైతాంగం అంతా కూడా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చిస్తారు. మూడోది, ఏదైతే ఈ ఇప్పుడున్నటువంటి బ్లాక్ ఫంగస్ కావచ్చు, అదేవిధంగా ఈ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత బెడ్లకు సంబంధించి ఆక్సిజన్కి సంబంధించినటువంటి కొరత అనేది కొంత తీరింది. డైలీ కూడా గాంధీ హాస్పిటల్ నుంచి 150 మంది వరకు డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బెడ్లు కానీ, ఆక్సిజన్ సంబంధించినటువంటి బెడ్స్, వెంటిలేటర్స్ కానీ అవైలబిలిటీ వచ్చినాయి కాబట్టి కొంత ఇబ్బంది అనేది లేదు. కాదంటే బ్లాక్ మార్కెట్ దందా అయితే బాగా నడుస్తూ ఉంది. ఏదైతే బ్లాక్ ఫంగస్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ వీటినన్నింటినీ కూడా హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కట్టడి చేసేటువంటి అంశం కావచ్చు. వీటితో పాటు పలు కీలకమైనటువంటి అంశాల గురించి మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. అదేవిధంగా ఇటీవల కాలంలో వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైల్ని
తరలించి అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను హైదరాబాదు, నిజామాబాద్, కరీంనగర్కు పంపించి అక్కడ ఉన్నటువంటి స్థలంలో హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతా ఉన్నారు. ఇటువంటి అంశాలు కూడా మంత్రివర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఓవరాల్గా అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతుందా ఉండదా ఎత్తివేస్తారనేది. ఎందుకంటే అసదుద్దీన్ లాంటి వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, లాక్డౌన్ అమలు చేయడం వల్ల కేసులు అనేవి తగ్గుతాయనో, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సినేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజారికానికి ఎన్ని దఫాలుగా ఏ విధంగా ఇస్తారు, ఎంత త్వరగా ఇస్తారు అనే అంశం కాబట్టి అటువంటి వాటిపైన దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ సంబంధించి ఇప్పటికే టెండర్స్ను కూడా పిలిచినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కీలకంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం. మాధవి, ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదాబాబు.